నిత్యముగా నీవు నీ చేతుల కష్టాచితమును అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోభించు నీ భార్య పరించు ద్రాక్ష వల్లి వలె ఉండును నీ భోజనపు పల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండును దేవు నామానికి మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియులారా ఈ యొక్క దినాన యాషువా ఈ దినాన మరి ఈ యొక్క మన పేరు నామకరణం చేయటం జరిగింది ఈ దినాన వారు ప్రత్యేకించి మరి దేవుడు చేసిన కార్యాలను బట్టి వారు ప్రేమ ఇందును కూడా ఏర్పాటు చేస్తున్నారు తప్పికట్ల మరి మరి ఎంతో ఆనందంగా మరి నిర్మలంగా జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలను బట్టి మరొకసారి వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రత్యేక సమయంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ద్రోవల యందు నడుచు వారందరూ ప్రజలు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించను నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోభించని భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండను. ప్రభువు ప్రియులారా, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని యందు యథార్థత కలిగి ఆయన ద్రోవలు అనుసరించే వారు ఉంటారో, నీవు ధన్యుడు అనగా ఆశీర్వాదించబడిన వారని అర్థం. పాట పాడుతుంది, ధన్యమో ఎంతో ధన్యమో ఏసయ్యను కలిగిన జీవితమో, ఏసయ్యను కలిగిన జీవితమో, నిహమందున పరమందున తోలు ఫలముందును, నిహమందున పరమందున రుదేసు ఫలముందును, వారు ధన్యులు వారే సమధన్యులు, ధన్యమో ఎంతో ధన్యమో ఏ సయ్యను కలిగిన జీవితము ధన్యము. ఏసయ్య ఉన్న జీవితంలో ఆయన అంటున్నాడు కదా, ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవించదు. నీవు ధన్యుడు నీకు మేలు కలుగును, నీలో భార్య లేక నీ కుటుంబము నీ బిడ్డలు ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటారని అందుకే దేవుడు అన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో నేను ద్రాక్షవల్లిని మీరు తీగలు, ఎవడు నా యందు నిలిచిడునో వాడు బహుగా ఫలించునని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అక్కడ ఉంటుంది, నా మాటలు మీ యందును మీరు నా యందును నిలిచినట్లా నీకు ఏది ఇష్టమో అడుగుడి అని 7వ వచనంలో అక్కడ వ్రాయబడి ఉంది. ప్రభువులకు ప్రియమైనవారా, జీవితం అనే మరి యాత్రలో శ్రమైనా కరువైనా రుసైనా ఎందలైనా అనేక రకములైనటువంటి వ్యాధి బాధల చేత మనం నలిగి ఆదరణ లేక పంచుకున్నప్పుడు, బంధువులు స్నేహితులు ఎవరు సహాయం లేనప్పుడు దేవుడు తప్పక తన యందు భయభక్తులు కలవారు చుట్టూ ఆయన దూతలను ఆయన సన్నిధి ఆయన ప్రసన్నత వచ్చి ఆయన నిండారుగా కాపాడతారు. నిజమే, నా దైవ చర్యలు గురించి చేశారు అన్న గొడ్రాలుగా ఉన్నప్పుడు సంసారం కోసం ప్రార్థించింది, ఏలి దగ్గరికి వెళ్ళింది మౌనంగా ఉంచే ఏలి కూడా అనుమానించిన మంతురాలుగా ఉండేది, మధురాలుగా ఉండేటి ఏమ ఇంకా పొద్దు పొడిచి జాబు కాలేదని అంటున్నాడు. కానీ నా ఏలిన వాడ నేను మధురాలను కాదు, నేను మనోవ్యాకులను కలదాన్నై నీ సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నానని
సర్విస్తుంది ప్రభువులను ప్రియమైన పిల్లారా అలాంటి పరిస్థితిలో అదన్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించింది మరలాయ ఆ దేవుడు అద్భుతంగా గర్భాన్ని తెరిచాడు సమయంలో దేవుడు ఇచ్చినప్పుడు దేవుని మందిరములోకి తీసుకుని వెళ్ళి పాలు వారిని ఎమ్మటే ఆ దేవుని మందిరములో వాటిని అక్కడే ప్రతిష్ఠించి అక్కడే విడిచిపెట్టి ప్రభువులను దేవుని పిల్లారా లేక లేక ఎవరైనా బిడ్డలు దేవుడు ప్రసాదిస్తే ఆ అవసరమైన చర్చి కూడా మారేస్తారు అన్ని మారేస్తారు ఆ బిడ్డే వాకు అనుకుంటారు కానీ ఆ అన్న జీవితంలో దేవుడు మేలు చేశాడు కాబట్టి ఆ బిడ్డను ఎక్కడ అప్పు చెప్పింది ఏలి దగ్గర ఆ మందిరంలోనే అప్పు చెప్పింది వాడు అక్కడే బ్రొక్కాడట చూడండి ఎంత జ్ఞానం ఆ పసిబిడ్డ అక్కడే బ్రొక్కాడట ఇక్కడ వాక్య భాగాల్లో మనం చూస్తున్నట్లయితే అక్కడ బ్రొక్కాడు ఆ మందిరంలో ఏలి దైవజనుడు ఎదిగాడు పెద్దవాడయ్యాడు న్యాయాధిపతి అయ్యాడు రాజులను తైల ముఖముతో అభిషేకించే గొప్ప న్యాయాధిపతిగా సమీయులు మొట్టమొదటి రాజైన సౌలును తర్వాత దావీదును అభిషేకించే రాజులను అభిషేకించే గొప్ప ప్రవక్తగా మారిపోయాడు ప్రభువు దేవుడు తల్లిదండ్రులైన వారు బిడ్డలను దేవుని సన్నిధిలో పెంచినప్పుడు దేవుని యొక్క అడుగు జాడలో నడిపించినప్పుడు తప్పనిసరిగా వారి పిల్లలు మక్కుగా ఉన్నప్పుడే వారిని సరైన మార్గంలో దేవుని క్రమంలో ఆయన కట్టడలు న్యాయవిధులు గైకొట్టు ఉన్నట్లయితే ఆయన అన్నాడు పిల్లలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గల వారిని ఆయన ఎంత మాత్రం కూడా విడిచిపెట్టే దేవుడు కాదు దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు గుడారపు స్థలాలు విశాలపరిచి మరి సాయిబ మరి నాగార్జున దంపతులు వారిని ప్రేమించి దేవుడిచ్చినటువంటి జాషువా బిడ్డను బట్టి ఎంతగానో కృతజ్ఞత తెలియజేస్తున్నాం మందిరంలో ఈ రీతిగా ఎవరు పెట్టుకోలేదేమో మనవాళ్ళు కలవట్లేదు మందిరంలో ఎవరు పెట్టుకున్నారంటే జాషువా పెట్టుకున్నాడని గుర్తుండిపోతారన్నమాట అది చూస్తున్నాడు ఆయన జాషువా మరి అందరికి విందు పెట్టి ఆ సంఘమందరం ప్రార్థించారని ఆ దైవ సేవకులకు కృతజ్ఞత భావం కలిగి వారు ఈ రీతిగా ఈ ప్రార్థన ఏర్పాటు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ప్రభువులను ప్రియమైన పిల్లారా నిబ్రము కలిగి ధైర్యముగా ఉండు మరి నేను ఇడుమాను నిన్ను ఎడబాయనని యెహోషువకు దేవుడు ఆజ్ఞ ఇచ్చినట్లుగా నిబ్రము కలిగి ధైర్యముగా ఉండి తగిన కామతో సమాజానికి సంఘానికి కుటుంబానికి దీవెనకరమైన బిడ్డగా జాషువా ఎదిగి పెద్దవాడై అనేకుల మన్నన పొందాలని మంచి విద్యావంతుడిగా ఎదగాలని ఆ మనసారా దైవ సేవకునిగా కోరుతూ ఈ యొక్క మాటలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభువులను ప్రియమైన బిడ్డగా అన్న యొక్క ప్రార్థనలకు ఇచ్చిన దేవుడు మోషే తల్లి ప్రార్థించినప్పుడు వారు భయంకరమైన అరుగుప్తు బానిసత్వం వల్ల మోషే తల్లి కుమారుడు కని వాడు అందగాడుగా చాలా చక్కని వాడుగా ఉన్నట్టు చూసి వారిని చంపేస్తారేమనే భయంతో ఒక జమ్ము పెంచి తయారు చేసి దానికి కీలు పోసి ఆ యొక్క నైలు నదిలో వదిలి ఆ యొక్క కుమార్తెను కాపలా పెట్టింది మిరియాలు ప్రభువులను ప్రియమైన పిల్లారా ఆ యొక్క బిడ్డ చనిపోతాడేమో అనే బాధతో దిగులతో తల్లిదండ్రులు ఎంతో వేదన చెందున్నారు కానీ ఆ యొక్క రా కుమార్తెలు స్నానం చేయడానికి అక్కడికి చెలికత్తెలతో వచ్చినప్పుడు ఆ జమ్ము పెంచి అక్కడికి వెళ్ళినప్పుడు దూరం నుండి మిరియాము చూస్తూ ఉంది ఆ జమ్ము పెట్టి నాకు కావాలి నా కొరకు తీసుకురండి అని మిగతా వారికి సంజ్ఞలు చేసి దాన్ని తీసుకొచ్చి చూస్తే అందులో చక్కని వాడు కిలుక్కు నవ్వుతా
ఆ ముద్దుగా ఉన్నటువంటి అందగాడైన మోషే కనబడుతున్నాడు. ఆ పిల్లడు నవ్వుతుంటే ఆ చూసి అప్పటికే రాకుమార్తెకు సంతానం లేదు, పిల్లలు లేరు, ప్రాణం ఎగిరొచ్చింది. పిల్లల సంగతి తర్వాత నాకు దొరికాడు కొడుకు, ఈడే నా కొడుకు అనుకుని తీసుకుని రాజు సంగతి తీసుకెళ్ళి పెంచడానికి, నా కొరకై పెంచడానికి దాదిని తీసుకురమ్మంటే మెరియం ఎవరు తీసుకెళ్ళింది? సొంత తల్లిని తీసుకెళ్ళి. ప్రభులరా, ఒక బిడ్డ ఎడల, ఒక జీవితం ఎడల, ఒక కుటుంబం ఎడల దేవుడు దీవించాలి, కాపాడాలి అనుకుంటే ఏ దుష్టుడు ఏమి చేయలేడు. దేవుని హస్తమ మోషేకు తోడయుండి ఎదిగి పెద్దవాడై ఐగుప్తు పాప భాగములు అనుభవించుడు కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప బాధ్యత నేర్చుకొని ఆ మరి ఒక నూతన తీర్మానముతో తన ప్రజల కొరకై శ్రమ పడడానికి కూడా ఆ ఏమాత్రము కూడా వెలుదెరగలేదు. అందుకే ప్రభువును ప్రియమైనటువంటి వారా అన్ని విషయాల్లో దేవుడు కృప కరిక్రమ వాత్సల్యత చూపి మోషే తల్లి తండ్రులు వారి బిడ్డను ఎలా పెంచారో దేవుని వాక్యములు, అలాగే ఆ నాగార్జున సాయములు బిడ్డలను దేవుని ఆజ్ఞలు కట్టడలు నేర్పించి దేవుని జ్ఞానంలో పెంచాలని మనసారా కోరుకుంటున్నాం. అలాగే ప్రార్థించి దానికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించాలని ఈ ప్రత్యేక కార్యక్రమంలో పరిశుద్ధాత్మ దేవుడు తోడైంది నడిపించాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడు మన వెనుకలో ఈ మాటను దీవించి ఆస్వాదించుగాక. ఆమేన్. ఆమేన్. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ మహోన్నతుడాన్ని కొందనాలనైనా అయ్యా, ఇదిగో బాలుడు నడవలసిన త్రావరు వారికి ఏర్పడి వాడు పెద్దవాడైనప్పుడు దానిని తొలగిపోడని ఈ లేఖను బాగా సర్విస్తుంది అయ్యా. ఇదిగో తండ్రి తల్లిదండ్రులు నాయన ప్రేమించి స్వాస్థ్యముగా ఇచ్చారు, ఇవ్వబడిన స్వాస్థ్యాన్ని సరిగా పెంచడానికి ఆత్మీయ జ్ఞానాన్ని నీ కట్టడలు న్యాయవిధులు వైపు నీ కృపలు వందడానికి నీ జ్ఞానం దయచేసి బలపరచు, బలహీనపరచు కార్యములు అయిపరచు. మీరు మాత్రమే బిడలేడల కోడి తన పిల్లలను కాసినట్లుగా నీ సురక్షితమైన రెక్కల చట్టును కాపాడి వరదలు చేయమని ఏ సుప్రశస్తమైన నామంలో అడుగుతున్నారు తండ్రి. ఆమేన్. ప్రత్యేక సమయంలో